Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఛాన్స్ ఇవ్వని జగన్, చంద్రబాబు ఫ్రస్ట్రేషన్. అందుకే వచ్చే ఎన్నికలలో చంద్రబాబు తనకు అనుకూలంగా మారతాయనుకున్న అంశాలన్నీ జగన్ ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇది చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. ఇంకా ఎన్నికలకు 2.5 ఏళ్ల సమయం ఉండడంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న విమర్శలు ఎన్నికల నాటికి పనికి రాకుండా పోయేలా జగన్ చేస్తున్నారు. ఇది చంద్రబాబుకు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అందుకే మరోసారి చంద్రబాబు ఫ్రస్ట్రేషన్కు లోనయ్యారు. ఉదాహరణకు మొన్నటి వరకు చంద్రబాబు మద్యం బ్రాండ్ల మీద మాట్లాడేవారు. ముఖ్యమైన బ్రాండ్లను ప్రజలకు దూరం చేసి వారి ఆరోగ్యాలతో ప్రభుత్వం చలగాటమాడుతోందని చెప్పేవారు. చంద్రబాబు గంటన్నర స్పీచ్లో మద్యం కూడా ఒక అంశం. కానీ ఇప్పుడు అన్ని బ్రాండ్లను ప్రభుత్వం తెచ్చేసింది. మద్యం ప్రియులు కూడా హుషారుగా ఉన్నారు. దీంతో చంద్రబాబు సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల నాటికి బ్రాండ్ల సమస్య పోయి చంద్రబాబు చేతికి సంపూర్ణ మద్య నిషేధం నినాదం వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో రహదారుల దుస్థితిపై చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారు. రహదారులు నాగరికతకు చిహ్నాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే జగన్ ప్రభుత్వం రహదారుల మరమ్మతులకు టెండర్లు పిలిచింది. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. కానీ జగన్ ప్రభుత్వం త్వరలోనే రహదారుల మరమ్మతులను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతోంది. ఇవి కూడా పూర్తయితే ఎన్నికల నాటికి ఈ నినాదం చంద్రబాబు వద్ద ఉండకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందని, వారు తనకు మద్దతుగా ఉంటారని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ సమస్యను కూడా రేపో మాపో జగన్ పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి కుదుటపడగానే జీతాలను సకాలంలో చెల్లిస్తారు. ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉండడంతో చంద్రబాబు ప్రస్తుతం లేవనెత్తే సమస్యలు అప్పుడు ఉండకపోవచ్చు. వాటిని జగన్ ప్రభుత్వం పరిష్కరిస్తే ప్రజలు సులువుగా మర్చిపోతారు. అదే చంద్రబాబును ఇప్పుడు వేధిస్తున్న సమస్య. కొత్త సమస్యలు పుట్టుకరాక మానవు. వాటిపైనే ప్రజల్లోకి చంద్రబాబు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమస్యలపై ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ చంద్రబాబుకు జగన్ ఇవ్వరంటున్నారు.